शंभो शंकर हर हर महादेव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। माता कनकदुर्गा तूजिद्दया, तुल्यापुर भवानी तूजिद्दया, वनदेवतलु सम्मक्क सारक्क तूजिद्दया, राजराजेश्वर देवत तूजिद्दया, कुल्लापुर महालक्ष्मी तूजिद्दया, गायत्री माता तूजिद्दया, सरस्वती माता तूजिद्दया, ईश्वर परमेश्वर ओंकारेश्वर तूजिद्दया, विघ्नेश्वर विनायक गणनायक तूजिद्दया। ఇప్పుడు మనం 2023 ఎన్నక్షరంతో పేరు మొదలయ్యే వారిది జ్యోతిష్యం ఎలా ఉంది, ప్రశ్న శాస్త్రం ఎలా ఉంది, భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉంది, ఎన్నక్షరంతో మొదలయ్యే వారి పేరుది ఎలా ఉంది జ్యోతిష్యం చూడు. ఎన్నక్షరంతో పేరు మొదలయ్యే వారి జాతకంలో వచ్చిండండి, వారి జ్యోతిష్యంలో సంజయుడు వచ్చిండు, పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు. కానీ ఎన్నక్షరం ఉన్న వారి జ్యోతిష్యంలో చూడాలంటే గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. 2023 అనుకున్న పనులు సాధించే అవకాశాలు ఉన్నాయి వీరి జ్యోతిష్యంలో. కానీ ధనయోగంలో మాత్రం చాలా ఖర్చు అవుతుంది. ఖర్చు అయినా కానీ మాత్రం రూపాయి అన్న కూడా 2 రూపాయలు ఖర్చు అవుతాయి. ఖర్చు అయినా కానీ అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. మెయిన్గా కుటుంబ సమస్యలు తీరే అవకాశం ఉంటుంది. గృహ కలాయికలు చాలా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గృహ కలాయికలు అంటే గృహం కట్టడం కానీ, ఇల్లు కట్టడం కానీ, స్థలం తీసుకోవడం కానీ మంచి యోగ బలం అవుతుంది. శుభకార్యం చేద్దాం అనుకున్న పెళ్ళి కానీ, పేరింటంలో కానీ ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల సహకారం ఉంటుంది వీరి జ్యోతిష్యంలో. మిత్ర సన్మిత్ర లాభం ఉంటుంది వీరి జ్యోతిష్యంలో. గొప్ప గొప్ప అధికారులతో పరిచయం అయ్యే అవకాశం ఉంది. గొప్ప గొప్ప వ్యక్తులతో కూడా వీరికి సహకారం అయ్యే అవకాశం ఉంది. గత 2.5 సంవత్సరాలు పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ మాత్రం ఆరోగ్య విషయంలో వీరు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. మెయిన్గా మాత్రం వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఉదరం అంటే కడుపు విషయంలో మాత్రం ఆరోగ్య విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రెండోది మాత్రం వెన్నుపూస రంగంలో మాత్రం కూడా చిక్కులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. నిద్ర చాలా అవసరం వీరికి. నిద్ర పట్టదు, అనుకున్న పని అయ్యేదాకా వదిలిపెట్టదు. నిద్ర కూడా పోరు అసలు మొండి జాతకులు ఎన్నక్షరంతో పేరు ఉన్నవాళ్ళు. నేను బాలబాలికలు చూడాలంటే విద్యార్థులకు మాత్రం గొప్ప మేధస్సు శక్తి ఉంటుంది. 5 సంవత్సరాల నుంచి పడితే 11 సంవత్సరాల దాకా సరస్వతి కటాక్షం నాలుక మీద రాసినట్టు ఉంటుంది. కాళిక దేవత రాసినట్టు సరస్వతి కటాక్షం ఉంటుంది. 11 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు ఉన్న వారికి లక్ష్యప్రద యోగం ఉంటుంది. ఇది నిదానంగా నడుస్తుంది. కానీ 16 నుంచి 20 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం విద్యల అనుకూలత ఉంటుంది. కొందరికి ఇబ్బందులు ఉంటాయి. స్త్రీ పురుషులకు మాత్రం ముఖ్యంగా పురుషులకు ఇబ్బందులు ఉంటాయి, స్త్రీలకు లాభయోగం ఉంటుంది. కానీ మాత్రం 21 నుంచి 25 సంవత్సరాల విజయయోగంలో చూడాలంటే మాత్రం విదేశాన యోగం అయ్యే అవకాశం ఉన్నది. వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం పోయే అవకాశం ఉంటుంది. రెండవది మాత్రం కానీ మాత్రం వారు అనుకునేది ఒకటి, చేసేది ఒకటి. కానీ స్నేహితులతోనే విద్య మూలంగా ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. స్నేహితులు అంటే ఎవరు స్నేహితులు చెడగొట్టరు, కానీ మాత్రం కొన్ని పనుల మూలంగా వారి బాధ వీరి బాధ వారికి చెప్పుకొని దాని మూలంగా టైం పాస్ మూలంగా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. వీరికి 32 నుండి అంటే మాత్రం పరిపూర్ణత ఆలోచన ఉంటుంది వీరి జాతకంలో. వివాహం కూడా విచిత్రంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాదు కాదన్న పెళ్ళి అవుతుంది, అవుతుంది అన్న పెళ్ళి కాదు. అది స్త్రీలకైనా పురుషులకైనా వర్తిస్తుందండి. కళ్యాణ దోషాలు ఏమైనా ఉంటే మాత్రం ముఖ్యంగా మాత్రం కేదారేశ్వర స్వామికి దర్శనం పూజ చేయాలి, సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి, లేదా కులదేవతకు పండగ పూజ చేయాలి. చేస్తే మంచిది వారి జాతకంలో. సత్సంతాన విషయంలో చూడాలంటే ఏమైనా దోషాలు ఉంటే మాత్రం సత్సంతాన విషయంలో మాత్రం ముఖ్యంగా గోమాతకు పూజ చేయాలండి. గోమాతకు పూజ చేస్తే భూమండలం మొత్తం పూజ చేసినట్టే సర్వదేవతలకు చాలా మంచిది. వంశ అభివృద్ధి అవుతుంది వారికి. వారికి ఏ శాపం, గోశాపం ఉన్నా, స్త్రీ శాపం ఉన్నా, బ్రాహ్మణ శాపం ఉన్నా, లేదా మాత్రం గురు శాపం ఉన్నా, లేదా తండ్రి శాపం ఉన్నా, లేక నాగదోషం శాపం ఉన్నా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. గోమాత పూజ చేయాలంటే చాలా మంచిది. ఒక్క రోజంటూ కాదు, ఒక వారం అంటూ కాదు, వారు ఓపిక ఉన్నంత రోజులు చేయాలి. చాలా మంచిది. వారి స్త్రీలు చేస్తూ పురుషులు చేస్తూ చాలా మంచిది. అనుకూలత ఉంటుంది వారి జాతకంలో. దేశ సంచారం ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. వీరి పేరు మీద ఒక్కడ ఉండే అవకాశం ఉండదు. అన్ని రంగాలు ఆరితీరుతారు. వీరికి విశ్రాంతి మాత్రం ఎక్కువ ఉండదండి వీరి పేరు మీద. ఎప్పుడు ఏదో ఒక పని మీదనే నిమగ్నమై ఉంటారు. కానీ మాత్రం అందరి బాధ్యతలు బరువులు కూడా చేత కాకుండా కూడా ఒంటి మీద వేసుకునే అవకాశం ఉంటుంది. నా వల్ల కాదన్నా కూడా మీ వల్ల అవుతుందని వీరికి నచ్చ చెప్పి చేపించుకునే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ఈ ఎన్నక్షరం జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంది. ఇప్పుడు నడుస్తున్న గడిగా మంచిగా ఉన్నది వారి జ్యోతిష్యంలో. కానీ మాత్రం 35 నుంచి 40 ఏళ్ళు ఉన్న వారికి అన్నం యోగం కలిగే యోగం ఉంది. అన్నం యోగం అంటే ఎక్కడ పోయినా పని అవుతుంది. కానీ మాత్రం 45 నుంచి 55 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం శుభయోగం ఉన్నది వారి జాతకంలో. గృహ కలయిక కలిసి వస్తుంది. సత్సంతాన విషయంలో బాగుంటుంది. కానీ మనవరాల నుంచి కూడా కలిసి వస్తుంది.
భార్య భర్తల అనురాగంలో చిక్కులు చికాకులున్నా కూడా వెళ్ళిపోతాయి అని సోదరులతో అన్నదమ్ములతో మిత్రులతో అభిప్రాయ భేదాలు ఉన్నా లేదా అధికారులతో అభిప్రాయ భేదాలు ఉన్నా అవి సంసిపోయే అవకాశం ఉన్నది. కానీ మాత్రం 55 నుంచి 65 సంవత్సరాలు ఉన్న వారికి ఆరోగ్యంలో ఇబ్బందులు చికాకులు చిక్కులు ఉన్న వారికి మాత్రం సంపూర్ణంగా ఆరోగ్యం ప్రాప్తిలో అయ్యే అవకాశం ఉంది. వీరు జ్యోతిష్యంలో చూడాలంటే ఆధ్యాత్మిక ధోరణిలో ఉన్నవారికి మాత్రం అనుకూలత ఉంటుంది వీరి పేరు మీద. కానీ వీరు జాతకంలో చూడాలంటే రసాయన శాస్త్రంలో అరితేరి ఉంటారు. ఉద్యోగంలో చూడాలంటే మాత్రం ఏ ఉద్యోగం అంటే వీరి పేరు మీద రక్షణ రంగంలో తప్పించి అన్ని రంగాల్లో వీరికి కలిసి వస్తుంది. ఈ సంవత్సరం రక్షణ రంగం అంటే పోలీసు రంగం, రెండవది మాత్రం మిలిటరీ రంగం, మూడవది మాత్రం రక్షణ రంగంలో చాలా ఉన్నాయండి. అని మాత్రం దాంట్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి, అది తప్పించి మాత్రం వేరే ఏ ఉద్యోగంలో అయినా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు మాత్రం అనుకూలత ఉంటుంది, వ్యాపారస్తులకు మాత్రం గోధుమలు వేల బలం ఉంటుంది. గో వ్యాపారం చేసే వారికి చాలా మంచిది. గో వ్యాపారం అంటే మాత్రం పశుపక్షాదుల వ్యాపారం. రెండవది మీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం పాడి పరిశ్రమ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది, పాల విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కళాకారులకు చూడాలంటే మాత్రం చిరాకితనం చాలా ఉంటుంది, హుషారుతనం చాలా ఉంటుంది. కళాకారులకు గొప్ప గొప్ప అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కానీ నిలబెట్టుకోవాలండి, నిలబెట్టుకుంటే చాలా మంచిది. కానీ లక్ష్మీ దేవత ఒకటేసారి వచ్చి తలుపు తడుతుందండి. దరిద్ర దేవత మాత్రం నిద్రపోతున్నా కూడా తలుపు తట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది మిమ్మల్ని మాత్రం ఇసిగించే అవకాశం ఉంటుంది. పని కట్టుకొని మాత్రం ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. వీరికి ఎన్నక్షరం పేరు ఉన్నవారికి, ఎన్నక్షరం ఉన్నవారికి మాత్రం కే అక్షరం ఉన్నవారితో పడే అవకాశం ఉండదండి, జాగ్రత్తగా ఉండాలి. కానీ మాత్రం ముఖ్యంగా ఎం అక్షరం ఉన్న వాళ్ళతో సాయం అయ్యే అవకాశం ఉంది. లక్కీ నెంబర్ 5 వస్తుంది 9 వస్తుంది వీరికి చాలా మంచిది. వీరి జాతకంలో 5 9 వీరి జ్యోతిష్యంలో అదృష్ట ఫలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో మాత్రం ఇంట్లో గృహ కలయికలో కూడా చాలా కాలం ఏమైనా వివాహాలు కాకపోయినా శుభకార్యాలు కాకపోయినా నిలిచి ఉన్నా పెండింగ్లో పడ్డా అవి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆ పర్వతం ఎత్తిన ఆంజనేయ స్వామి వచ్చిండు కాబట్టి ఇంత బరువు బాధ్యతలు పడే అవకాశం ఉంది. జెండాపై కపిరాదు కాబట్టి వారు విజయం సాధించే అవకాశం ఉంది. కానీ ముఖ్యంగా వీరి పేరు మీద నరదృష్టి చాలా ఉంటుందండి, విపరీతమైన నరఘోష ఉంటుంది. నరదృష్టికి నాపరాయ పగిలిపోతాయి, మనమెంత మీరెంత కాబట్టి ఆ నరఘోష మాత్రం ఖచ్చితంగా తొలగించుకోవాలి అని జపం దానం హోమం నరసింహస్వామి కన్నా చేపించుకోవాలి, లేకుంటే కులదేవత కన్నా పూజ చేపించుకోవాలి, లేదా ఏదైనా శక్తివంతమైన మాత్రం కొన్ని కంకణాలు కట్టుకోవాలి. పాశుపత కంకణం కట్టుకోవచ్చు, కుబేర కంకణం కట్టుకోవచ్చు, లేదా మాత్రం వీరి జ్యోతిష్యంలో మాత్రం వీరు నమ్మిన దేవుల ప్రకారం మాత్రం ఏదైనా లాకెట్లు వేసుకోవచ్చు మెడల చాలా మంచిది. కానీ వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం వస్తు విషయాల్లో చూడాలంటే కంప్యూటర్ రంగంలో నడిచే వారికి కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీరి జ్యోతిష్యంలో ఫ్యాషన్ రంగంలో నడిచే వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీరి జ్యోతిష్యంలో కళాకార విషయంలో కూడా అభిప్రాయ భేదాలు వచ్చినా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ స్త్రీలకు చూడాలంటే మాత్రం వీరి జ్యోతిష్యంలో మాత్రం ఫ్యాన్సీ రంగం, ఫ్యాషన్ రంగం, కానీ వస్త్ర వ్యాపార రంగంలో కూడా కొత్త కొత్త వ్యాపారం ప్రయోగం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం పురుషులకు చూడాలంటే మాత్రం వృత్తి వ్యాపారంలో మాత్రం కొన్ని నెలలు మంచి ఉంటాయి, కొన్ని నెలలు అనుకూలత ఉండదు. వీరి జ్యోతిష్యంలో ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మాత్రం ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వీరి పేరు మీద 1కి 4 సార్లు ఆలోచన చేయాలి. శుభకార్య విషయాల్లో మాత్రం పెండింగ్లో వేయొద్దండి, వీలైతే చేయాలి, లేకుంటే ఊకోవాలి. కానీ 10 రూపాయలు ఒకరి కాడ ఖర్చు చేసుకోనన్నా చేయాలి, ఒకరు చేయి కింద మాత్రం ఉండవద్దు. సుతాబుద్ధి ఆలోచనలు నడిచే అవకాశం ఉంది. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం కుటుంబ సభ్యులతో మాత్రం కొన్ని విరోధాలు వచ్చినా కూడా మాత్రం నిలబడే స్థానం ఉన్నది. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఆ పెద్దల ఆస్తిని మనం వారు ఒక్కరే తినే అవకాశం ఉండదు, నలుగురికి సహకారం చేస్తారు కుటుంబ సభ్యులకు. కానీ మాత్రం వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం వారి సత్సంతానం నుంచి వారికి లక్ష్మీ యోగం ఉంటుంది, కానీ దరిద్ర యోగం అయితే ఉండదు. సత్సంతానం స్త్రీ సంతానం నుంచి లక్ష్మీ యోగం ఉంటుంది, కానీ మాత్రం పురుష సంతానం నుంచి ఇబ్బంది ఉంటుంది. కానీ సంతానం నుంచి ఇబ్బందులు పడుతున్న వారికి మాత్రం శుభ సంతానం కలిగే అవకాశం ఉన్నది. కానీ వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా కరెక్ట్ అన్ని దిక్కులు మంచిదండి వీరికి. కానీ దక్షిణ దిక్కు పడమర దిక్కు అదృష్ట ఫలం యోగం అవుతుంది. వీరి జాతకంలో అనుకూల పని జయమయ్యే అవకాశం ఉంటుంది, భార్య నుంచి కూడా లక్ష్మి వచ్చే అవకాశం ఉంటుంది, అత్తమాల సహకారం ఉంటుంది. అని మాత్రం స్త్రీలైతే మాత్రం అత్తమాల సహకారం నుంచి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గృహ విషయంలో దృష్టి దోషం చాలా ఉంటుంది కాబట్టి వీరి జ్యోతిష్యంలో మాత్రం అమాస పుణ్యమి పౌర్ణమి టైంలో శుభకార్యం చేయవద్దు. రెండవది ప్రయాణాలు చేయవద్దు. ఇంకోటి నవమి నవమి అంటే 9 రోజులకోసారి ప్రయాణం చేయవద్దు. నవగ్రహ దోషం అంటారు దానికి, 9 రోజులకోసారి ప్రయాణం చేయటం మంచిది కాదు. వీరి జ్యోతిష్యంలో మాత్రం ఏదైనా మాత్రం చాలా క్లియర్గా
ఇబ్బంది చాలా ఇబ్బందులో ఉన్న పనిని కానీ పెండింగ్లో పడ్డ పనిలో కానీ మొండి మొండి పని కానీ మాత్రం కానీ వీరు గోధుడి వేళల ఉదయం అమృత ఘడియల బ్రహ్మముహూర్తంలో ప్రారంభిస్తే వీరికి విజయవంతం అయ్యే అవకాశం ఉంది. కానీ వీరి జాతకంలో మాత్రం దసరా దీపావళి విజయదశమి ఘడియల మాత్రం వీరికి జీవితం మారే అవకాశం ఉంది, అనుకున్న సాధించే అవకాశం ఉంది. ఇది విని చూసి ఆచరించే వారికి ఆంజనేయ స్వామి దయవలన మాత్రం మంచి జరిగే అవకాశం ఉందండి. శుభం భూయాలి.